హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గార్డెన్ ఈరోజు నేను నా అడేనియంస్ కలెక్షన్ చూపిస్తున్నాను కలెక్షన్ అంటే కలర్స్ సేమ్ ఉంటాయి బట్ వాటి ఎంత డిఫరెంట్ షేప్స్ ఉంటాయి ఎంత బాగున్నాయో చూడండి నాకు అడేనియం ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే బోన్సాయి చేయటం మనకు రాకపోయినా కూడా వాటిని చాలా అందంగా మౌల్ చేసుకోవచ్చు అడేనియమ్స్ చాలా బోన్సాయి లుక్ వచ్చేటట్టు చేసుకోవచ్చు సో అందుకే ఈ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం నా గార్డెన్లో ఫో థర్టీన్ ఇయర్స్ ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి అండ్ సిక్స్ ఇయర్స్ ఉన్నాయి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అలా ఉన్న మొక్కలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి అడేనియం ప్లాంట్ ఆ షేప్ ఎంత బాగుందో చూడండి కింద కోడెక్స్ ఏదైతే ఉందో అదే అందంగా ఉంటుంది ఈ కాడెక్స్ వల్లే వాటికి అంత అందం వస్తుంది అనమాట సో వీటిని చాలా ఈజీగా పెంచుకోవచ్చు పెద్దగా శ్రమ ఏమీ ఉండదు పాటింగ్ మిక్స్ ఎలా ఉండాలో కూడా నేను చెప్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ వీటిని మరలా మరలా కొంచెం రీపాట్ చేసుకుంటూ ఉంటే వాటి యొక్క షేప్ ఏదైతే ఉందో అది చాలా అందంగా కనిపిస్తుంది అనమాట అండ్ వీటిలో బోల్డ్ అనే కలర్స్ ఉన్నాయి రోజీ అడేనియమ్స్ ఉంటాయి అవి అయితే సేమ్ రోసెస్ లాగా చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ సార్లు ప్రూన్ చేసుకుంటూ ఉంటే ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి వీటికి ఫుల్ సన్ లైట్ ఉండాలి అండ్ నేను ఇప్పుడు కేరింగ్ టిప్ చెప్పే కన్నా కూడా నా అడేనియమ్స్ కలెక్షన్ మీకు చూపించాలని చూపిస్తున్నాను అంతే వాటి డిఫరెంట్ షేప్స్ని మీకు చూపించాలని వీటికి పెద్దగా శ్రమ కూడా ఏమీ అవసరం లేదు జస్ట్ వాటిని పెట్టుకునేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పాట్స్ డిఫరెంట్ షేప్స్ ఉన్నటువంటి పాట్స్లో కానీ పెట్టుకున్నప్పుడు లేదా సీడ్స్ నుంచి పెంచిన మొక్కలైతే బాగా వస్తాయి స్టాక్ ఆ కాడెక్స్ బాగా డెవలప్ అవుతుందనమాట అందంగా ఉంటుంది బ్రాంచెస్ నుంచి కూడా వీటిని డెవలప్ చేసుకోవచ్చు బట్ అంత మంచి లుక్ మనకు రాదు కాడెక్స్ బాగా డెవలప్ అయితే కానీ వాటికి ఆ లుక్ రాదు కదా సో సీడ్ నుంచి పెంచుకున్న మొక్కలే అందంగా ఉంటాయి అన్నమాట సో ఫ్లవర్స్ కూడా సీడ్స్ సీడ్స్ నుంచి పెంచినవి కూడా చాలా ఈజీగా పెరుగుతాయి చాలా ఈజీగానే తొందరగానే ఫ్లవర్స్ వస్తాయి కూడా సో ఈ మొక్క మీరు చూస్తున్నది వన్ వన్ ఇయర్ అనుకుంటా వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ ఉంటుంది దీని ఏజ్ అంతే ఇది కూడా నేను సీడ్ నుంచి పెంచుకున్న మొక్కనే నేను త్రీ జీ ప్రూనింగ్ చేసుకుంటూ వచ్చాను త్రీ జీ ప్రూనింగ్ అంటే ఏంటనేది నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది సో ఎప్పుడైతే మనం ప్రూనింగ్ చేస్తామో అప్పుడు ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి ఎక్కువ బ్రాంచెస్తో ఎక్కువ పూలు వస్తాయి అండ్ వీటిని షేప్ చేసుకోవడం మనకి పెద్ద విషయమేం కాదు మనం ఎప్పుడైతే వాటిని మొక్కల్ని నాటుకుంటామో ఆ టైంలోనే వాటిని ఏమైనా స్టోన్స్ కానీ ఆ వేర్లు ఎక్కడైతే స్ప్రెడ్ అవుతాయో ఆ వేర్లు ఎలా అయితే మనం పెంచాలి అనుకుంటున్నామో వాటికి మధ్యలో అడ్డుగా రాళ్ళను కానీ లేదా అలా మౌల్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ షేప్స్ రావాలి అంటే వాటికి వైరింగ్ చేసి మనకు కావాల్సినటువంటి షేప్స్లో బెండ్ చేసుకోవడం లాంటివి చిన్న మొక్కలప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి నేను కూడా దీని మీద వర్క్ చేస్తున్నాను కొంచెం సో నాకు కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత నేను మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను ప్రస్తుతానికి మాత్రం నా మొక్కల్ని మాత్రం చూపిస్తున్నాను బట్ ఊరికే చూపించే కన్నా కొన్ని టిప్స్ చెప్తే మీ యొక్క ఓన్ ఐడియాతో మీరు కూడా చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను అండ్ ఇది చూడండి నేను దీన్ని ఒక ఏవైతే మనం వాటర్ స్ప్రేయర్స్ ఉంటాయి కదా అలాంటి దాంట్లో ఒక దాంట్లో పెట్టి వదిలేసాను ఇది కూడా ఫోర్టీన్ ఇయర్స్ అనుకుంటా థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉంటుంది దిన్ ఏజ్ చాలా బాగా డెవలప్ అయినాయి చూడండి ఇవన్నీ కూడా వేర్లు కూడా ఎలా స్ప్రెడ్ అయ్యాయో చూడండి వాటిని ఎక్కడైతే వాటికి అడ్డొస్తుందో ఆ చుట్టూ వాటిని రూట్స్ ఫామ్ చేసుకోవడానికి ఎక్కడైతే మనం ఆ రాయిని లాంటిది పెడతామో అక్కడ స్పేస్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి అక్కడ వేర్లు స్ప్రెడ్ కావు కాబట్టి సో కొద్ది కొన్ని ఇయర్స్ అలా వదిలేసి వాటిని మళ్ళీ తీసి రిపాట్ చేసుకుని పైకి పెట్టుకుంటూ ఉంటే ఆ వేర్లు అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా కనిపిస్తాయి అనమాట అందంగా సో బోన్సాయ్ అనేది చాలా పెద్ద ఆర్ట్ ఏం కాదు అది మన స్కిల్ కొన్ని బేసిక్ టిప్స్ తెలుసుకుని మనం సొంతంగా నేర్చుకోవచ్చు అది యాక్చువల్లీ చాలా పెద్ద సబ్జెక్టు కానీ అంత డీప్ లెర్నింగ్ మనం ఏమి చేయాల్సిన అవసరం లేకుండానే సింపుల్గా ఈ అడేనియమ్స్ కానీ ఇంకా కొన్ని రకాల మొక్కల్ని కానీ మనకు నచ్చిన విధంగా చిన్న మొక్కల్ని మామూలు చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాం వీటికి బోన్సాయ్కి పాటింగ్ మిక్స్ విషయానికి వస్తే బోన్సాయ్ పాటింగ్ మిక్స్ నేను చెప్పట్లేదు అడేనియమ్స్కి కావాల్సిన పాటింగ్ మిక్స్ మాత్రం చెప్తాను మీకు ఎవరికైనా యూస్ అవుతుందని అంతే పాటింగ్ మిక్స్ విషయానికి వస్తే వన్ పార్ట్ మనం గార్డెన్స్ ఆయిల్ వన్ పార్ట్ వామీ కంపోస్ట్ కానీ ఏదైనా కంపోస్ట్ వన్ పార్ట్ ఇసుక మళ్ళీ చెప్తున్నాను వినండి వన్ పార్ట్ కోకో వన్ పార్ట్ గార్డెన్స్ ఆయిల్ వన్ పార్ట్ కంపోస్ట్ లేదా ఏదైనా కంపోస్ట్ అండ్ వన్ పార్ట్ ఇసుక దీంట్లో మనం కోకోపీట్ వాడట్లేదు సో గుర్తు పెట్టుకోండి కోకోపీట్ వాడితే వీటికి అంత వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు వాటర్ నీడ్స్ తక్కువ అనమాట సో ఎక్కువ వాటరింగ్ చేయాల్సిన పని లేదు వన్ వీక్ ఒకసారి అలా చేస్తే బాగుంటుంది వాటర్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం కాకూడదు ఎప్పుడు చాలా ఎప్పుడు మాయిస్ట్గా ఉండాలంతే సాయిల్ అలా అని మరీ ఎక్కువ బంకాల ఉన్న మట్టి వీటికి నచ్చదు డిజర్ట్ ప్లాంట్స్ కదా సో వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి అసలు వాటర్ నిల్వ ఉండడం అనేది అసలు పార్ట్స్లో జరగకూడదు సో అలా చేసుకుంటే చాలు పెద్దగా వీటికి ఏమి ఫెర్టిలైజింగ్ కానీ ఇలాంటివి ఏమి చేయక్కర్లేదు పెస్ట్ కూడా చాలా తక్కువనే చెప్పుకోవాలి చాలా మొండి మొక్కలు అన్ని మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు గట్టి వాటరింగ్ చేయకపోయినా మిగిలిన మొక్కలన్నీ పాడవుతాయేమో కానీ వీటికి మాత్రం ఏమీ కాదు ఫెర్టిలైజింగ్ కూడా ఏమీ అవసరం లేదు జస్ట్ వీటికి ఎప్పుడైతే ఫ్లవర్స్ కావాలనుకుంటున్నామో అప్పుడు మనం వాటిని ప్రూవ్ చేసి కొంచెం కంపోస్ట్ మెన్యూర్స్ వన్ ఆర్ టూ మంత్స్కి ఒకసారి కొద్ది కొద్దిగా ఇస్తే చాలన్నమాట మంచి ఫ్లవర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటాయి చాలా మంచిగా రూట్స్ అవి కూడా కాటెక్స్ అది బాగా డెవలప్ అవుతుంది అన్నమాట సో దీంట్లో చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఎక్కువ కష్టం లేకుండా గార్డెన్ని అందంగా పెంచుకోవాలంటే ఈ మొక్కల్ని చూస్ చేసుకోవడం చాలా మంచి ఆప్షన్ అండ్ అవి చక్కగా పెరిగిన తర్వాత మనం వాటిని మరలా మళ్ళీ రీపాటింగ్ చేసుకుంటూ ఎక్కువ డెప్త్ లేకుండా ఎక్కువ హైట్ లేనటువంటి పార్ట్స్ని చూస్ చేసుకుని వాటిలో ఇప్పుడు మనం ఫిఫ్టీ లీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేటువంటి టబ్స్లో కూడా మనం నేను పెట్టినట్టుగా పెట్టచ్చు అంత పెద్ద మొక్క చిన్న టబ్లో పెట్టేసరికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట మనకు ఒక బాన్స్ లాగా అనిపిస్తుంది సో ఎక్కువ ఏం చేయ నేను కూడా ఇక్కడ దీన్ని ఏమీ ట్రైన్ చేయలేదు ఏం చేయలేదు జస్ట్ రెండు మూడు సార్లు దీన్ని రీపాట్ చేశాను అంతే సో ఎంత అందంగా అయితే రెడీ అయ్యాయి అండ్ నాకు ఎక్స్ట్రాగా కొమ్మలు వచ్చినట్టు కానీ వేరేగా అనిపిస్తే నేను వాటిని ట్రిమ్ చేస్తాను అంతే సో వీటిని ప్రూన్ చేసిన తర్వాత ఈ మొక్క ఎలా పూలు పూస్తుంది అనేది కూడా నేను ఇప్పుడు పిక్స్ పెడతాను చూడండి ఇదే వీడియోలో మీకు చాలా అందంగా పూస్తాయి నా దగ్గర అన్నీ ఒకే కలర్స్ ఉన్నాయి ఈసారి కలెక్ట్ చేసుకోవాలి వీటికి కాయలు వస్తే వాటి నుంచి సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఈ చెట్టు ఈ కాయలు వచ్చినప్పుడు వాటి దూదిలాగా ఉంటుంది అనమాట సీడ్ సో అది ఎలా చేసుకోవాలి వాటిని ఎలా సీడ్స్ నుంచి ఐ మీన్ మొక్కలు ఎలా చేసుకోవాలి వాటిని అన్నింటినీ కూడా నేను తర్వాత ఎప్పుడైనా ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఒట్టి ఇసుకలు ఆ విత్తనాలు పెట్టినా కూడా చక్కగా మొక్కలు వస్తాయి వాటిని రీపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ మనకి వన్ ఇయర్ ప్లాంట్ అని ఫస్ట్లో చూపించాను కదా అది చూడండి ఇప్పుడు ఎన్ని పూలు పూసిందో నేను ఫస్ట్ టైం మీకు ప్రూన్ చేసినప్పుడు చూపించాను ఇప్పుడు చక్కగా ఫ్లర్స్ వచ్చాయి చెట్టు నిండా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ చేయండి థ్యాంక్ యూ